ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 6-1 తేడాతో వర్గీకరణను సమర్థించింది రాజ్యాంగ ధర్మాసనం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఉపవర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారమిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పంజాబ్ ప్రభుత్వం ఎంఆర్పీఎస్ పిటిషన్లలో తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. చిన్నయ్య కేసులో 2004లో ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. ఎస్సీ వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదు అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 15-16లలో ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే అంశాలేవీ లేవు అని చెప్పి కూడా సీజేఐ పేర్కొన్నారు. వర్గీకరణ అనేది ఆర్టికల్ 341/2 ఉల్లంఘన కాదు అని స్పష్టం చేశారు సీజేఐ. మరో హిస్టారికల్ జడ్జ్మెంట్, ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకి పరిష్కారం చూపించింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఎస్, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్. ఎస్సీ వర్గీకరణతో సమానత్వానికి ఎలాంటి భంగము వాటిల్లదు అంటూ వ్యాఖ్యానించారు ఆయన. ఆర్టికల్ 15-16లలో ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే అంశాలేవీ లేవు అన్నారు. ఆర్టికల్ 341/2 ఉల్లంఘించినట్టు కాదు అన్నారు సీజేఐ. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. 6-1 తేడాతో ఎస్సీ వర్గీకరణని సమర్థించింది రాజ్యాంగ ధర్మాసనం. పంజాబ్ ప్రభుత్వం ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్లలో ఈ తాజా తీర్పుని వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం కల్పించింది సుప్రీంకోర్టు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. దాంతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 2004లో ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టింది సుప్రీం. ఎస్సీ వర్గీకరణపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన వాదోపవాదనల్లో వర్గీకరణకు తాము అనుకూలమేనంటూ సుప్రీంకి తెలిపింది కేంద్ర ప్రభుత్వం. సుదీర్ఘ వాదనల తర్వాత 8 ఫిబ్రవరి తీర్పుని రిజర్వ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పుని వెలువరించింది. సుప్రీం తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేయొచ్చు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో వాటిని అమలు చేయొచ్చు. అయితే ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ని గుర్తించడానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని రాష్ట్రం తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీం చెప్పింది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలి అంటూ రాష్ట్రాలకు సూచించింది సుప్రీం. సుప్రీం తీర్పు తర్వాత భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ మాదిగ. సంతోషంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ 30 ఏళ్ల పోరాటానికి లభించిన విజయం ఇది అన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు, 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది. న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం, 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం.